అందున్నారు మల్లిగారు ఒకసారి మీరు సో ఏంటి సార్ అసలు మొత్తానికి జనసేన రేపు ఇక్కడి నుంచి శంకారావం పూరించబోతోంది దాదాపు 10 ఏళ్ళు అవుతోంది 10 ఏళ్ళలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అందరం కూడా కలిసి ఆత్మ గౌరవంతో ముందుకెళ్ళాలి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా తలవంపులు తెచ్చే ప్రయత్నం నేను చేయను వాళ్ళకి తెలియకుండా ఎలాంటి గొడుగు కిందకి జెండా కిందకి నేను వెళ్ళను అని చెప్పినటువంటి పరిస్థితి సో ఎలా ఉండబోతోంది రేపు పదో ఆవిర్భావ సభ తర్వాత అంటే ఈ 10 ఏళ్ళు ఒక ఎత్తు రాబోయే ఎన్నికల సంవత్సరం ఒక ఎత్తు సో ఎలా ఉండబోతోంది అసలు ఎన్నికలకి ఇంకోళ్ళతో వెళ్ళాల్సిన అవసరం వస్తే మా జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షులు వారికి వెళ్ళాల్సినటువంటి అసలు అవసరమే లేదు ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళే ఎగబడి మా పార్టీని కలుపుకోండి మా పార్టీని కలుపుకోండి వాళ్ళు తిరుగుతున్నారే తప్ప ఎప్పుడు కూడా మా నాయకుడైతే వాళ్ళ కోసం ఎంపర్లాలి వీళ్ళు ఈ సన్నాసులందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకి మాకు సపోర్ట్ చేస్తున్నాడు దత్తపుత్రుడు చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా వీళ్ళు వాగడే తప్ప అది కళ్యాణ్ గారి నోటి అంటే ఆల్రెడీ నిన్న మొన్న మనం ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం వినే ఉన్నాం అంతేగాని ఈ మన బందర యాదవ ఈ పెడన యాదవ ఆ గుడివాడ యాదవ వీళ్ళందరూ కొంతమంది యాదవులు ఉన్నారు వీళ్ళందరూ ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడి నుంచి వెళ్ళరు వీళ్ళందరినీ కూడా మేము ఇక్కడ ఆపేస్తాం అది ఇది అని చెప్తున్నారు వీళ్ళందరినీ ఆల్రెడీ తొక్కేసుకుంటూ వెళ్తారు అంతేగాని ఇక్కడ ఎవడు కూడా వీళ్ళకి భయపడు లేకపోతే కనుక ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ యదవులకు భయపడు ఎవరు కూడా దడిసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు నియోజకవర్గంలో కూడా నాయకులందరూ కూడా చాలా ఈ మచిలీపట్నంలోనే చాలా దమ్ముగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది అట్లాగే మేము అందరం కూడా ఈ సభని సక్సెస్ చేసి ఈ రాష్ట్రంలోనే ఎక్కడా జరగనటువంటి ఈ ఇంత పెద్ద సభ ఈ మచిలీపట్నంలో జరిగేటట్టు మేము అందరం కూడా వెన్నుండి ఆయనకి వెనకుండి ఎప్పుడు కూడా ఎంతో కష్టపడుతూ ఆయన సొంత డబ్బులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన డబ్బులు ఇచ్చి ఆయన సొంతంగా సంపాదించుకుని వీళ్ళకలాగా ఎక్కడి నుంచో బ్యావర్స్ డబ్బులు బ్యావర్స్గా కొట్టుకొచ్చి ఇచ్చి సంపాదించి ఇచ్చేటటువంటి ఇది కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వశక్తిగా ఆయన సొంత డబ్బులు ప్రతి ఒక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుకి వాళ్ళందరూ ఆయన డబ్బులు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక శక్తిగా ఒక వ్యక్తిగా ఆయన మించినటువంటి నాయకుడు లేడని చెప్పనేసి ఈ రోజున యావత్ రాష్ట్రం అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా చూస్తూ ఆయన చేసేటటువంటి విధి విధానాలను కూడా చూసి అందరూ కూడా మెచ్చుకుంటూ ప్రజలందరూ కూడా రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పనేసి ఆకాంక్షతో సరే ఇక్కడ మచిలీపట్నం లోకల్ అనిల్ నాయుడు అని ఉన్నారు జనసేన పార్టీ జనసైనికుడు మీరు చెప్పండి ఇక్కడ మచిలీపట్నంలో జనసేన పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు ఏంటి ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ ప్రైమ్ 9 ఛానల్కి ముందుగా నమస్కారం అండి మచిలీపట్నంకి ఒక ప్రాముఖ్యత ఉంది నార్త్లో పండ్రీపురం ఉంటారు ఇక్కడ పాండ్రంగుడు ఉంటుంది దానికి ఉన్న ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే పౌర్ణమి రోజున పండ్రంగుడు ఉత్సవాలకి ఎలా జరుగుతుందో అంతకన్నా చాలా వైభవంగా ఆవిర్భావ సభ ఇక్కడ జరగబోతుంది ఈ ప్రైమ్ 9 ఛానల్లో నన్ను అడిగిన క్వశ్చన్ కొన్ని వేరే ఉన్నాయి చిత్తశుద్ధి నాయకుల గురించి అడిగితే చెప్పేవాడిని చిత్తకార్తి కుక్కల నుంచి చెప్పలేను ఎందుకంటే ఇక్కడ పేరు నాని చిత్తకార్తి కుక్క మాకు ఒక ముగ్గురు నానీలు ఉన్నారు వాళ్ళు దేనికి మంత్రులు మాకే తెలియదు వాళ్ళు దేనికి అడ్డుకుంటారో మాకే తెలియదు అభివృద్ధిని అడ్డుకుంటారో ఉద్యోగులు అడ్డుకుంటారో సమస్యలకై చేసేది ఏముండదు చేసేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ భజన వైఎస్ఆర్కి భజన జగన్కి భజన అంతే ఇంకేమనంటే పవన్ కళ్యాణ్కి అడ్డుగా అద్దు చెప్పడం తప్పనుంచి వేరే చేసేది ఏమి లేదు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవం జరుగుతూ ఉంటే కార్యక్రమానికి 34 ఎకరాలు పొలాలు ఇచ్చి ఇంకో 60 ఎకరాలుగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు దానికి సపోర్ట్గా మేము కూడా మా వంతుగా మేము కొబ్బరితోట నుంచి మీ కేసీ నుంచి 5000 మందికి భోజన కార్పాలు చేసాము చాలా ఉన్న స్థాయిలో చేసాము ఓకే అనిల్ గారు చెప్పారు మొత్తం ఇక్కడున్న సమస్యలు సమయాభావం లేదు సమయాభావం వల్ల ఇబ్బంది అవుతుంది రాజుగారు చెప్పండి అసలు ఏంటి ఉత్తరాంధ్రలో చాలా సమస్యలు ఉన్నాయి గతంలో మనం చూసాము ఉద్యానంలో పరిస్థితులు చూసాము తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి సో నిజంగా జనసేనకి ఒక్క ఛాన్స్ ఇస్తే సో ఏ విధంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయబోతున్నారు రాజధాని పక్కన పెట్టేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండబోతుంది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర వెనుకబడింది అన్న వాస్తవం అనేది వాస్తవాన్ని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో 100,000 ఎకరాలని అన్యాయంగా దుర్మార్గంగా దోచుకుని రిషికొండ లాంటి ప్రాంతాన్ని కూడా విధ్వంసం చేసి 1,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన తర్వాత దానిని
ముందు ఆర్థిక రాజధానిని ఇప్పుడు శాశ్వత రాజధానిని రేపు ఉగాది వెళ్ళిన తర్వాత విశాఖపట్నానికి వచ్చేయడానికి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఆ సబ్జెక్టును అలా అడ్డుపెడితే ఇవేళ ప్రజలు ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ముందు తరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి అత్యున్నతమైన విలువలతో నీతి నిజాయితీ కూడిన రాజకీయం నేను చేస్తాను, నేను త్యాగం చేస్తాను, నా స్థాయిని తగ్గించుకుంటాను, నేను పూర్తిగా మీకోసం ఉంటానని చెప్పిన వ్యక్తిని నమ్మకుండా వైసీపీ ప్రభుత్వానికి మనం ఓటేసినందుకు ఎప్పటికన్నా మారి వచ్చే ఎన్నికల్లో నా ముందు సోదరులు చెప్పినట్టుగా మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు మా చిన్నాన్నగారు ముస్లిం అని, ముస్లిం అమ్మాయిని చేసుకున్నారని, వాళ్ళు వాళ్ళు చంపుకున్నారని, అంటే భాష కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ చూస్తే ఇవాళ ప్రజల సిగ్గుతో తలదించుకొని ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులు ఎన్నుకున్నందుకు నిస్సందేహంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర నుంచి ఖచ్చితంగా విశాఖపట్నం పీస్ఫుల్ సిటీగా ఉంటుంది, గ్లోబల్ సిటీగా మారుతుంది. దానికి ఏకైక పరిష్కారం జనసేన పార్టీ అధికారులు రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థనే సక్రమంగా పనిచేస్తాం, ప్రతి వ్యవస్థ తాలూకా ఫలితాలను ప్రజలకు అందింపజేస్తాం, ఉత్తరాంధ్ర అద్భుతమైన రీతిలో డెవలప్ చేస్తామని రేపు జరగబోయే ఆవిర్భావ సభ నభూత్వ నభవిష్యత్తుగా ప్రజలకు దిశాదశ నిర్దేశం చేయడానికి సిద్ధమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పీవీఎస్ రాజు, ఇన్ఛార్జ్ చోడవరం నియోజకవర్గం. బలరాం, జనసేన పార్టీ నేతల మనోభావాలు మనం చూసాం. రాష్ట్రవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయనంతగా 10వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన ఈ 10వ ఆవిర్భావకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాము. ప్రతి క్షణం కూడా ఈ జనసేన పార్టీ అప్డేట్లు మీకు ఇస్తూ ఉంటాం. అట్లాగే ఈ జనసేన నేతల మనోభావాలను కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు, జన సైనికులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రైట్, మొత్తంగా రేపు జరగబోయే జనసేన 10వ ఆవిర్భావ సభ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు, ముఖ్యంగా అధికార వైసీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న సిచ్యువేషన్స్ వాస్తవంగా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఇప్పటికే మచిలీపట్నం సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున జనసేన కీలక నాయకులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం ఇప్పటివరకు ప్రైమ్ నైన్ న్యూస్ చేసింది. అయితే 10 ఏళ్ల ప్రస్థానం గురించి వారు ప్రస్తావిస్తూ వివరిస్తూ, అలాగే ఏపీలో అధికార వైసీపీ అరా